ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో ప్లకార్డులు ప్రదర్శించిన వారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పేంటన్న ఆయన, మైనార్టీలు తమ డిమాండ్స్ కోసం అడిగితే కేసులు పెట్టి వేధిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక బహిరంగ సభలో లేదా ఒక ప్రభుత్వ సభలో ప్లేకార్డులు ప్రదర్శించడం అనేది తప్ప, దేశద్రోహమా నేరమా అని అడుగుతా ఉన్నా. అది ఎవరనేది తర్వాత మాట్లాడతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా, లేక ముస్లిం సోదరులా? ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, వారు ముస్లిం సోదరులు, వారు అడిగినది న్యాయం, వాటికి సమాధానం చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, వారు జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే వచ్చారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, అసందర్భ ఆరోపణలు చేసి నీ బాధ్యత నుంచి నువ్వు తప్పుకోలేవు చంద్రబాబు నాయుడు గారు. వారు ఒక్కటే అడుగుతా ఉన్నారు, అయ్యా మా ముస్లింలను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకురాలేదు? సమాధానం చెప్పు. ముస్లింలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎందుకు మీరు ఆచరణలో పెట్టలేకపోయారు? దానికి సమాధానం చెప్పు. వారు అడిగింది తప్ప, రైటా, వారి మీద కేసులు పెడతావా? అడిగితే కేసులు పెడతావా? ప్లేకార్డు చూపిస్తే కేసులు పెడతావా? ఇదేనా ప్రజాస్వామ్యం? అందుకేనా పోలీసు వ్యవస్థ ఉన్నది? పోలీసు వ్యవస్థ నీ జేబు సంస్థ కాదు చంద్రబాబు, గుర్తుపెట్టుకో. ఇవాళ నీ మాట వింటారు, రేపు నేను వస్తే నా మాట వింటారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ భారీ ర్యాలీ నిర్వహించాయి. వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టాయి. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నందునే మైనార్టీలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమైన నిరసన యాత్రను 13 జిల్లాల్లో కొనసాగిస్తామని చెప్పారు. ఇదేనా ముస్లింల పట్ల నీకుండే ప్రేమ? ఆది నుంచి అనాది నుంచి తెలుగుదేశం పార్టీకి ముస్లింల పట్ల వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ కృతజ్ఞత పార్టీ, ఆ పార్టీతో సమాసం చేసిన తెలుగుదేశం పార్టీకి సహజసిద్ధంగా రాష్ట్రీయ ప్రేమించే ముస్లిం కుటుంబాల పట్ల వ్యతిరేకత ఉండే చంద్రబాబు. నారా హమారా టీడీపీ హమారా సభపై వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ప్రతిపక్ష వైఖరికి నిరసనగా గుంటూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. లాలపేటలోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. వైసీపీ కుట్ర రాజకీయాలు నశించాలని నినదించారు. నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి ఓర్వలేకే టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కుటిల రాజకీయాలను మైనార్టీలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మరి బీఆర్ స్టేడియంలో జరిగిన ప్రోగ్రాంకి మరి లక్షలాది మంది మైనార్టీ సోదరులు పాల్గొనడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి సభను భగ్నం కలిగించే విధంగా మరి 8 మందిని రౌడీ షీటర్లని మరి గుండూరు పంపించి వాటిని ప్రేరేపించి ఇక్కడ గొడవలు సృష్టించే క్రమం చేయడం నిజంగా చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మరి మాట్లాడే హక్కు ఉంది, ఏదైనా చేసే హక్కు ఉంది. అలాగని చెప్పి లక్షలాదిగా పాల్గొన్న మరి సదస్సులు ఇలాంటి అల్లర్లు సృష్టించి మరి గొడవలకి దారితీసే హక్కు ఎవరూ కల్పించలేదు, ఏ రాజ్యం కూడా కల్పించలేదు. మరి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. ఇవాళ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి మరి రాజశేఖర రెడ్డి దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి దాకా ఒకటే ఎజెండా, అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వాలు మార్చడం. ఇదే ఎజెండా ఇవాళ కూడా మరి కొడుకు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానం స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి వైజాగ్లో జరిగిన మరి పారిశ్రామిక సదస్సులో కూడా అల్లర్లు సృష్టించే ప్రయత్నం మరి ఆ రోజు ఫేస్బుక్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి అలాగే నిన్న మరి 8 మందిని రౌడీ షీటర్లని మరి ఇవాళ గుంటూరు పంపించినది నిజం కాదా? మరి వాళ్ళకి ఎస్ఎంఎస్లు మీడియా పాయింట్ పక్కనే మీరుండి అల్లర్లు చేయండి, గొడవలు చేయండి, అరవండి అని చెప్పి ఎస్ఎంఎస్లు పెట్టింది నిజం కాదా? మరి మీలో జకారియా మావాషా అనేవాళ్ళు మీ పార్టీకి అత్యంత సన్నిహితంగా సంబంధంలో ఉంటుంది నిజం కాదా? ఇవాళ ఇవన్నీ కూడా చాలా తప్పుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి పాదయాత్రలు చేస్తా ఉన్నాడు, డైలీ మీటింగ్లో పాల్గొంటా ఉన్నాడు. అల్లర్లు సృష్టించాలనే ఒక ఉద్దేశం కనుక ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉంటే ఎన్ని అల్లర్లు అయ్యేవో మీరు ఊహించుకోవాలా? ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకోండి. ప్రజాస్వామ్యం అనేది ప్రజలకి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అనుగుణంగా ఉండాల్సిన అవసరం మనకు ఉంది.